హాయ్ 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 మీరు చిప్స్ కానీ పాప్కార్న్ కానీ ఏదైనా స్నాక్స్ పెట్టుకొని కూర్చోండి, అలా తింటూ చూడండి. మీరు డెఫినెట్గా 100% ఎంజాయ్ చేస్తారు. ఓకే, ఇది వీళ్ళ గాడ్ అనమాట. ఈ గాడ్ పేరు జీజో. ఓ, అదేంటి హెడ్ అలా షేక్ చేశాడు. ఓకే, మనం ఈ జీజో దేవుణ్ణి మొక్కితే మనకు వరాలు వస్తాయంట. నార్మల్గా అంతే కదా, దేవుణ్ణి మొక్కితే మనకు వరాలు వస్తాయి అంతే. ఇది కూడా ఏంటి కదలట్లేదు. ఇందాకైతే ఫేస్ టర్న్ చేశాడు, ఇప్పుడు చేయట్లేదు. మనకి కేకే ఒక ప్లేస్ చెప్పాడు, అక్కడికి వెళ్ళి వెతకమని. చూద్దాం మరి, అక్కడైనా ఉండొచ్చు మన సిస్టర్. ఓ, ఇక్కడ క్రిస్టల్స్ ఉన్నాయి. ఆల్రెడీ మన దగ్గర మ్యాక్స్ క్రిస్టల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇది అవసరం లేదు, బట్ బ్రేక్ చేసి. ఓకే, అక్కడ ఒక టోరీ గేట్ ఉంది, మనం ఆ టోరీ గేట్ని క్లీన్ చేసేయాలి. లెట్స్ గో. కానీ ఈ కాకులేంటి, ఈ బర్డ్స్ ఏంటి, అసలు ఎన్నున్నాయి ఇక్కడ. సంథింగ్ ఏదో ఉంది అక్కడ. హే, ఇదేంటి, ఈ బర్డ్స్ ఏంట్రా బాబు. ఓకే, మనం వీటిని యూజ్ చేసుకుని పైకి క్లైమ్ చేయొచ్చని కేకి అంటున్నాడు. మరి ఎలా చేయాలి? ఓకే, ఏం స్పేస్. ఓకే, అద్దరిపోయింది. ఇది మాత్రం వీటిని టెంగ్యూ అంటారనమాట. టెంగ్యూ అద్దరిపోయాయి ఇవి. జస్ట్ మనం అలా గ్రాబ్ చేసి పైకి గ్లైడ్ అవ్వచ్చు. అద్దరిపోయింది కదా ఈ ఎబిలిటీ. కేకే ఎబిలిటీసే ఎబిలిటీస్. అసలు ఇవి మనల్ని ఏం చంపేయమంట, జస్ట్ మనం ఇలా పైకి జంప్ చేయడానికి మనం యూజ్ అవుతాయి. ఓ, ఇక్కడ ఇవి డ్యామేజ్ ఇస్తున్నాయి, కాస్త జాగ్రత్త ఉండాలి. మనకి ఇక్కడ కవర్ ఉండడానికి బాగా దొరికింది, అది కవర్ ఫైట్ చేయొచ్చు మనం. దా ఏయ్. ఓకే, దీని పని అయిపోయింది. ఇంకొకటి ఉన్నట్టుంది ఇక్కడ, ఇంకోటి. దీని సంగతి ఏంటో చూడాలి ఇప్పుడు. దా అలాగే అక్కడ నిలబడు, అలాగే నిలబడు. అదే, దీని పని కూడా అయిపోయింది. ఓ, ఇప్పుడు మనం అక్కడికి జంప్ చేయాలా? ఓహో, బా సూపర్, అద్దరిపోయింది. ఇప్పుడు దీన్ని క్లీన్ చేసేస్తే అయిపోతుంది. ఓకే, ఈ టోరీ గేట్ని క్లీన్ చేసేసాము ఆల్మోస్ట్. ఓకే, అయిపోయింది. ఈ టోరీ గేట్ని కూడా క్లీన్ చేసేసాము. ఇక్కడ ఇంకా చాలా టోరీ గేట్స్ ఉండొచ్చు. ఓ, వీడు ఇక్కడ ఉన్నాడు. అక్కడ కొన్ని ఆత్మలు ఉన్నాయి. ఓకే, మనం పైకి జంప్ చేయాలి ఇప్పుడు. ఓ, కింద ఇక్కడ ఏదో ఉంది మరి. ఓకే, మనకి వైట్ది దొరికింది. ఇంతకుముందు స్టార్టింగ్ కూడా దొరికింది కదా. ఏంటి, జాసకి వారసి డీప్ క్లీనింగ్. రెండు సైడ్ మిషన్స్ కూడా వచ్చాయి ఇక్కడ. మనం ఈ సైడ్ మిషన్స్ని కూడా ఫినిష్ చేయాలి. పికప్, మనకి స్టార్టింగ్లో మనకు ఒక పేపర్ది దొరికింది కదా, అలాంటిదే మళ్ళీ దొరికింది. అంటే దీంతో మనం స్పిరిట్స్ని అబ్జర్వ్ చేయొచ్చు. నౌ యూ కెన్ అబ్జర్వ్ 12 టాస్క్స్. ఓకే, మనం ఇప్పుడు అది తీసుకున్నాం కాబట్టి మనకి అప్గ్రేడ్ అయిందనమాట. ఇంతకుముందు 10 టాస్క్స్, అంటే 10 మాత్రమే అబ్జర్వ్ చేయగలిగే వాళ్ళము. ఇప్పుడు 12 అంట, 2 అప్గ్రేడ్ అయింది. ఓకే, పద జస్ట్ మిస్ కింద పడిపోయే వాళ్ళము. ఇక్కడ దీన్ని క్లీన్ చేయాలంటే ఇక్కడ స్పెక్ట్రల్ విజన్తో చూస్తే దీని సోల్ ఎక్కడుందో కనిపిస్తుంది. అంటే దీన్ని డిస్ట్రాయ్ ఎలా చేయగలుగుతామో కనిపిస్తుంది ఇక్కడ. ఇక్కడేం కనిపించట్లేదే. ఓకే, అటువైపు ఉన్నట్టుంది, మనం అటువైపు వెళ్ళి చూద్దాం. స్లోగా వెళ్ళాలి, కింద పడితే అంతే సంగతి. ఇక్కడుందిగా, అయిపోయింది, దీని పని అయిపోయింది. ఏంటిది, కటాషీరో అంట. మనం ఇంతకుముందు జస్ట్ 10 కటాషీరోస్ని అబ్జర్వ్ చేయగలిగే వాళ్ళము, ఇప్పుడు 12. ఓ, ఈ ఏరియా అంతా ఫాగ్తో నిండిపోయిందే. కానీ ఇక్కడ ఏ టోరీ గేట్ లేదు దీన్ని క్లీన్ చేయడానికి కూడా. మనకి టోరీ గేట్స్ కూడా ఇంకా అనిపించట్లేదు. చూద్దాం. ఓ, కింద ఇంకా చాలా స్పేట్స్ ఉన్నాయి. మనం ఇప్పుడైతే మన లొకేషన్కి అయితే వెళ్ళాలి. మనం ఇప్పుడు పాయింట్ చేసుకున్నాం కదా, అక్కడ సైడ్ మిషన్ ఉంది కదా, ఆ మిషన్ డీప్ క్లీనింగ్ మిషన్ దగ్గరికి వెళ్తున్నాము. సేఫ్ ల్యాండింగ్ అయింది. ఏం కాలేదు, అంటే ఎక్కువ డ్యామేజ్ రాలేదు. ఇక్కడ ఏం లేవు కదా. ఓకే, ముందుగా అక్కడ ఉన్నారు, ఇక్కడ వెళ్ళున్నారు. మనం వీళ్ళకి కనిపించకుండా పోవడం బెటర్. మళ్ళీ వస్తాను రైట్, టెన్షన్ పడకండి. పద. ఓ, ఇక్కడైతే ఈ నార్మల్గానే ఉంది. లోపలికైతే ఏం రావుగా గోస్ట్లు, లోపలికైతే ఏం రావు. మనం లోపల సేఫే. ఏముంది దీంట్లో? ఏం లేదు. ఏం లేకుండా కానీ డోర్ ఓపెన్ చేయడానికి కిందకి ఇచ్చారు. ఓకే, మనం సస్పెన్స్గా ఫీల్ అవ్వడానికి అనుకుంటాం. ఇక్కడ గోస్ట్లు ఉన్నాయి. ఓ, ఇక్కడ కింద డాగ్ ఫుడ్ కూడా ఉంది. మనకి ముందు ముందు డాగ్స్ కనిపిస్తాయి అనుకుంటా. డాగ్స్కి పెట్టాలనుకుంటా ఫుడ్, లేకపోతే వీళ్ళు ఇవ్వరు కదా. ఇదేంటి? ఓకే, ఇదా ఆ మెయిన్ విలన్ గాడు, హనయ మాస్క్. ఆ మాస్క్ ఉన్నాడు కదా, ఆ మాస్క్ పేరు హనయ అంట. ఆ హనయ మాస్క్లో ఉన్నాడు, వాడెక్కడున్నాడు? వాడిని వెతకాలి, మన సిస్టర్ని వెతకాలి. ఫూ, చాలా ఉన్నాయి మనకి వెతకాల్సినవి. ఇక్కడ ఇంకేమున్నాయి అంత ఇంపార్టెంట్? పైకి వెళ్దాం మరి. కింద అయితే మనకి ఇంకా వెతకాల్సినవన్నీ వెతికేసాము, ఏం లేవంత ఇంపార్టెంట్. అంటే సంథింగ్ ఇది. ఓకే, ఇదేంటి? ఓకే, ఇవి బ్రేక్ చేస్తే కూడా మనకి వస్తున్నాయి, మనీ వస్తున్నాయి. అంటే ఇక్కడ కరెన్సీ అవి.
ఏంటిది? ఓకే, ఇక్కడ ఇంకా ఒక ముసలాయన అవుతున్నాడు. మరి ముసలాయన ఏం చెప్తున్నాడో ఇందం మరి. ఓకే, ఓకే, ఈ ముసలైన మనకి చెప్పేది ఏంటంటే ఒక వాటర్ ప్లేస్ని మొత్తం ఈ గోస్ట్లన్నీ ఆక్యుపై చేసేసాడంట. ఆ ప్లేస్ అంతా కరప్ట్ అయిపోయిందంట ఆ గోస్ట్లతో. మనం ఇప్పుడు ఆ ప్లేస్ని వెళ్ళి నార్మల్ చేసేయాలి. అది ఎక్కడుందో మనకు తెలియదు. ఆ ప్లేస్ని వెతుక్కోవాలి, దాన్ని నార్మల్ చేయాలి. ఇక్కడ ఏం లేదు, ఏం లేదు. ఎందుకు ఇస్తున్నారయ్యా ఓపెన్ చేయడానికి? లెట్స్ గో, జంప్. అమ్ము, సేఫ్గానే ల్యాండ్ అయ్యాం. మనకి అంత డ్యామేజ్ ఏం రావట్లేదు పైనుంచి దూకినా కానీ. ఇది ఒకటనే కదా, ఇంతకుముందు పైన బిల్డింగ్ నుంచి కూడా దూకాం కదా. అయినా కానీ ఏం కాలేదు. ఇక్కడ మనకి ఇప్పుడు లొకేషన్ అయితే ఉంది కాబట్టి మనం అక్కడికి వెళ్ళాలి. అంటే మనం వెతుకుంటూ వెళ్ళిపోవాలి ప్లేస్ని. ఇక్కడ ఫైట్ తీసుకోవడం అంత కరెక్ట్ కాదనిపిస్తుంది. ఫైట్ లేకుండా వెళ్ళిపోదాం ఫాస్ట్గా. ఒకసారి ఫైట్ చేయాలంటే టైం చాలా పడుతుంది దీనికి. లెట్స్ గో, లెట్స్ గో, లెట్స్ గో. ఎన్ని దెబ్బలైనా పడండి, మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి ఫాస్ట్గా. గో గో. ఓకే, ఇక్కడ అంతా గ్రీన్ జోన్ ఉంది కాబట్టి ఇక్కడ పాయింట్ చేసుకొని ఇక్కడికి వచ్చేసాము. బట్ ఇక్కడ ఏం లేదు. ఓకే, ఇక్కడ ఇది ఏదో ఉంది, దీన్ని క్లీన్ చేసేద్దాం ఫస్ట్. ఇక్కడ మనం దీన్ని క్లీన్ చేసేస్తే ఇప్పుడు సోల్స్ వస్తాయి కదా ఇక్కడికి అబ్జర్వ్ చేసుకోవడానికి. ఓకే, ఇక్కడ ఉంది దీని మెయిన్ పాయింట్. దీని పని అయిపోయింది. సోల్స్ ఏవి? ఏ, దీన్ని బ్రేక్ చేసినప్పుడు మనకి సోల్స్ వస్తాయి కదా మనం అబ్జర్వ్ చేసుకోవడానికి. ఒక సోల్ కూడా రాలేదు. సంథింగ్ ఈజ్ ఫిషీ. మనకి సోల్స్ రాలేవంటే ఏదో జరుగుంటుంది. ఇదేంటి, ఇది బట్టలు ఉతికే ప్లేస్. ఇది బట్టలు వాష్ చేస్తాం కదా, వాషింగ్ ప్లేస్ ఇది. అంతే, బట్టలు ఉతికే స్టోర్ అనుకుంటా. ఓకే, ఇక్కడ ఏం లేదు కానీ ప్లేస్ అయితే కొంచెం భయంకరంగానే ఉంది. అంటే ఎప్పుడేం జరుగుతుందా అని. ఇక్కడ ఏదో టీవీ ఉంది. టీవీలో ఏంటంటే లొకేషన్స్ కనిపిస్తున్నాయి అంతే. టీవీలో ఏం పెద్దగా ఏం నడుస్తలేదు. ఇక్కడ ఏదో రూమ్ కూడా ఉంది. ఓకే, మనం అటువైపు వెళ్ళాలి. జంప్ చేయడానికి వస్తుందా? జంప్ చేయడం కూడా రావట్లేదు. ఓకే, అక్కడైతే రూట్ ఓపెన్ ఉంది. మనం అటు సైడ్ నుంచి అక్కడికి, అక్కడి నుంచి లోపలికి రావాలి. ఇటు సైడ్ నుంచి అయితే ఎంట్రన్స్ లేదు, ఇటువైపు నుంచి పోవాలనుకుంటా. ఓకే, ఐఎమ్ కమింగ్. పద. ఓహో, ఇక్కడ ఇది ఉందా దారిలో అడ్డుగా? దీన్ని లేపేయాలి ఫస్ట్. యా, స్పెక్ట్రల్ విజన్. ఓకే, ఈ స్పెక్ట్రల్ విజను, ఈ షూటింగ్ పవర్స్, ఇవంతా అదిరిపోయాయి అసలు. కేకే ఏ, ఇంతకుముందు ఈ స్టూల్స్ లేకుండే కదా ఇక్కడ. డైరెక్ట్ వెళ్ళడానుకుంటే ఇప్పుడేంటి ఈ స్టూల్స్ షూట్ చేసే పోతాయా? ఏంటది, షూట్ చేసే అనుకోవట్లేదు. ఇందాక ఈ టేబుల్స్ లేకుండా ఇక్కడ ఇంత సడన్గా ఎలా వచ్చాయి? అంటే ఈ ప్లేస్లో ఏదో జరుగుతుంది. ఇక్కడ కూడా ఏవో ఉన్నట్టున్నాయి. ఇక్కడ గోస్టులు లేవు కదా అనుకున్నా ఈ ప్లేస్లో. బట్ మనం జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ కూడా ఏ టైంలో ఏమొస్తుందో చెప్పలేము. మనం కూర్చొని అటువైపు వెళ్ళొచ్చా? ఇక్కడ, ఓకే, ఇక్కడ నుంచి ట్రై చేద్దాం. గో గో గో. వెళ్ళడానికే రావట్లేదు అసలు. కానీ అటువైపు ఏమి ఉన్నాయి మనకు కావాల్సినవి. మనం అటు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. మనం ఎలా 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 ఇక్కడ ఏదో మిస్ అవుతున్నాం మనము. ఇంకా పర్ఫెక్ట్గా చూడాలి. ఇది బ్లడ్డా వాటరా? వాటరే, వాటరే. కాకపోతే అంతా రెడ్గా ఉందంటే ఇవేం వాటర్ రా బాబు. ఓహ్, డోర్ క్లోజ్ అయిపోయిందా? ఓకే, మనం ఈ ప్లేస్లో ఏదో మిస్ అవుతున్నాము. థింక్ బిగ్, థింక్ బిగ్. ఏది ఏది, సంథింగ్ సంథింగ్ మిస్ అవుతున్నాం మనం ఇక్కడ. ఈ స్టూల్స్, ఓహో, ఇక్కడ ఒక డోర్ ఉందన్న విషయమే చూడలేదు అసలు. పద, ఇక్కడ ఇంకో డోర్ కూడా ఉంది. ఓకే, ఈ డోర్ ఎందుకో కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. ఏదో అవ్వబోతుంది ఇప్పుడు ఇక్కడ. ఇదేంటి, వేరే ప్లేస్లో ల్యాండ్ అయ్యేమేంటి? ఓకే, తను చెప్పాడు కదా ముసలైన ఒక ప్లేస్ అంతా వాటర్ ఉన్న ప్లేస్లు మొత్తం కరప్ట్ అయిపోయింది. ఆ ప్లేస్లో గోస్ట్లు ఉన్నాయి, మనం సెట్ చేయాలని చెప్పేసి. మనం ఇదే ఇదే ఆ ప్లేస్. దా వామ్మ, వీడు చిరేస్తున్నాడు. మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దా అన్నదమ్ములంతా ఒకటే సూట్ వేసుకుని వచ్చేసారు కదరా. అదే కాంబాట్ స్టైల్ మాత్రం బాలే ఉంది. దా నువ్వు, దా నువ్వు, దా 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 అంటుంటే ఏదో దియో కూస్ 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 అన్నట్టుంది. ఓహో, డ్యామేజ్ ఇస్తున్నాడు. ఇక్కడ ఈ ప్లేస్లో మనకి క్రిస్టల్స్ కూడా ఉన్నాయి మంచిగా తీసుకోవడానికి. అమ్మో, కొంచెం వెయిట్. ఒకరి తర్వాత ఒకరు రండి రా, హెల్త్ అంత అయిపోతుంది. ఓహో, హెల్త్ అంత అయిపోతుంది. వీళ్ళు ఒకరి మీద ఒకరి తర్వాత ఒకరు రండి రా. ఇలా కన్ఫ్యూజ్ చేయకండి, రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయకండి. కన్ఫ్యూజన్లో ఎక్కువ కొట్టేస్తా. ఓకే, ఏం లేదు ఏం లేదు ఏం లేదు, అయిపోతుంది అయిపోతుంది. దా అలా, అది ఒకరి తర్వాత ఒకరు వస్తే కొంచెం మీకు కూడా మర్యాదలు సరిగ్గా చేయగలుగుతా. నేను కూడా అందరికీ అన్నీ ఇస్తా. దా
నీ అంబ్రెలా తెగిపోయింది ఫస్ట్, కొత్త అంబ్రెలా తెచ్చుకో. ఓ దొద్దులే, ఇప్పుడు ఎలాగో నీ పని అయిపోబోతుంది, ఇంకా కొత్త అంబ్రెలా ఏం చేసుకుంటావులే. అయిపోయింది అయిపోయింది, ఒక్క ఒక్క 2 సెకండ్స్ ఆగు, నీ పని అయిపోద్ది. అదే, ఓహో ఇంతమంది వచ్చేసారంటి. ఇదేంటి ఫ్లయింగ్ కిస్ వస్తుంది, ఫ్లయింగ్ కిస్ ఇచ్చినట్టు ఇచ్చి ఇది డ్యామేజ్ ఇస్తుంది. ఫ్లయింగ్ కిస్ పోజ్ ఇస్తుంటే నిజంగానే ఫ్లయింగ్ కిస్ ఇస్తుంది అనుకున్నా, కానీ వామో జాగ్రత్తగా ఉండం. మళ్ళీ వచ్చిందండి, చంపేశాను కదా, మళ్ళీ వచ్చిందండి ఇది. దద్దా ఆ రింగ్స్ ఏంట్రా బాబు, ఇల్లు అదిగోండి. ఇప్పుడు ఫ్లయింగ్ కిస్ ఇచ్చినట్టు పోజ్ ఇస్తారు చూడండి. మన దగ్గర క్రిస్టల్స్ అయిపోయినాయి, ఫస్ట్ క్రిస్టల్స్ తెచ్చుకోవాలి. దే రే మీరు సావరా ఏంట్రా, ఇన్నిసార్లు చంపినా మళ్ళీ వస్తున్నారేంట్రా. ఇది పని అయిపోయింది. అదిగోండి అక్కడ ఇంకా 2 ఉన్నాయి, ఈ 2 చంపేస్తే ఇక్కడ మనం ఇంకా సేఫ్. అదిగోండి ఫ్లయింగ్ కేసు ఇస్తున్నట్టు ఇచ్చి ఇట్లా రింగ్స్ పంపిస్తుంది బయటికి, మనకి డ్యామేజ్ ఇస్తుంది. ఆడాలో నీ కొంచెం మళ్ళీ వచ్చావా, ఎన్నిసార్లు వస్తావా మనవు. వెనకలకు మనిషి ఉందే, బొమ్మ అనుకుంటా. ఓకే ఆల్ క్లియర్, ఇక్కడ ఒక్కటి కూడా లేదు ఇంకా. అది మనతో పెట్టుకుంటే అలా ఉంటుంది మరి, వేసేసాం అంతే. మనం ఆ తాత కోరిక నెరవేర్చేసాము, తాత చెప్పినట్టే లొకేషన్ అంతా పర్ఫెక్ట్గా వచ్చేసేసాము. ఇక్కడ ఇంకా ఏ ప్రాబ్లం లేదు. అక్కడ స్టూల్ ఉండే కదా ఇంతకుముందు, ఆ స్టూల్స్ అన్నీ పోయాయేమో చూడాలి. ఆ స్టూల్స్ నుంచి దాటుకొని అటువైపు ఏదో మనకు కావాల్సింది. ఓకే మిషన్ కంప్లీట్ అయిపోయింది మనకి. ఇక్కడ సోల్స్ మనం ఇంతకుముందు బయట క్లీన్ చేసాం కదా, అది ఆ ట్రీని ఇక్కడికి వచ్చినట్టున్నాయి సోల్స్. దాని సోల్స్ అంటే కషిరో కటషిరో. నేను కూడా జపనీస్ నేర్చుకుంటాబ్బా, మంచిగా ఉంటుంది జపనీస్. ఫ్యాక్ట్ మాట్లాడుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఇంగ్లీషే రాదు, ఇంకా జపనీస్ ఎందుకు లేండి. అయినా కానీ అన్నంటే భలే ఉంటుంది కదా. నేర్చుకుందాం ఇంగ్లీష్తో పాటు జాపనీస్ కూడా నేర్చుకుందాం. ఓకే లోపల ఇంకా కొన్ని స్పిరిట్స్ ఉన్నాయి. చూడలేదు అసలు ఈ స్పిరిట్ని, నేను అబ్జర్వ్ చేయలేదు మిమ్మల్ని, చూసింటే తీసుకెళ్ళేవాడిని. ఏం ఫీల్ అవ్వకండి, ఇప్పుడు కూడా తీసుకెళ్ళిపోయాయి కదా. ఓకే ఇప్పుడు ఇక్కడ ఇంకా మనకు అవసరం తీరిపోయింది, మనం ఇక్కడ చేయాల్సిన మిషన్ అయితే అయిపోయింది. లెట్స్ గో. ఇంకొక మిషన్ ఉండే సైడ్ మిషన్, దాన్ని కూడా ఫినిష్ చేయాలి. మనం డైరెక్ట్ మెయిన్ మిషన్స్ చేయలేము, సైడ్ మిషన్స్ చేసుకుంటూనే మెయిన్ మిషన్స్ చేయాలి. చూద్దాం మరి ఇప్పుడు మరి సైడ్ మిషన్ ఏముందో. ఆల్రెడీ ఒకటి అయిపోగొట్టేసాము డీప్ క్లీనింగ్ అనేది. జాషికి వారాషి, ఓకే నేమ్ డిఫరెంట్గా ఉంది కదా, వెళ్ళి చూద్దాం మరి అక్కడ ఏమైందో. జాషికి వారాషి నేమ్స్ అన్ని డిఫరెంట్గా ఉంటాయి ఇవి. You're bound here, right, lady? That's right. I couldn't just go off and leave my poor little Zashiki Warashi. Spirits like her... ఓకే ఈవిడ మనకు చెప్పేది ఏంటంటే, ఈవిడని ఇక్కడ బంధించేశారు అండ్ ఈవిడ డాటర్ జాషికి వారాసిని కిడ్నాప్ చేశారంట. ఈవిడ ఇక్కడ నుంచి మూవ్ కూడా అవ్వలేదు జాషికి వారాసిని కనిపెట్టడానికి. సో మనమే ఇప్పుడు ఆ జాషికి వారాసిని కనిపెట్టాలి. తను కూడా మన సిస్టర్ లాంటిదే, తనని కూడా ఈ గోస్ట్లే కిడ్నాప్ చేశారు. బట్ తను ఇక్కడే ఎక్కడో ఉందంటుంది ఈవిడ. మరి చూద్దాం ఇక్కడ తనని మనం కనిపెట్టగలుగుతామో లేదో. ఇల్లంతా భయంకరంగా అయితే ఏం లేదు, నార్మల్గానే ఉంది. ట్యాప్ టర్న్ ఆన్, ఎందుకు టర్న్ ఆన్ ఎందుకు చేయమన్నారు ట్యాప్. ఇక్కడ ఏదో ప్యాకెట్ అయితే దొరికింది మనకి, సంథింగ్ ఫుడ్. ఇక్కడేం లేదు, మన స్పెక్ట్రల్ విజన్తో చూస్తే మనకి ఏమైనా దొరకవచ్చు. ఓకే మనకి ఈ చుట్టుపక్కల అయితే ఉన్నట్టు చూపిస్తుంది ఇక్కడ. ఇక్కడేముంది, ఓ ఇక్కడ ఏదో బాక్స్ దొరికింది మనకి. ఈ బాక్స్లో మనకి ఏమైనా ఉండొచ్చు బట్ కీ లేదు మనతో. ఇప్పుడు మనం కీ వెతకాలి, ఎక్కడ కీ ఎక్కడ. ఓకే ఇక్కడ ఏం లేదు, మనకి కీ కావాలి ప్రజెంట్ అయితే. మనం కీ వెతుక్కొని ఫినిష్ చేసేవచ్చు దీన్ని. ఇక్కడ ఇక్కడైతే చాలా డోర్స్ అయితే ఓపెన్ చేయడానికి ఉన్నాయి, మరి ఏమున్నాయి దీంట్లో. ఇక్కడ సంథింగ్ ఏదో ఫుడ్ దొరికింది. ఏయ్ ఇది అలానే ఉంది, జస్ట్ బొమ్మ అనుకుంటా అది, మనం తీసుకోలేము. ఇక్కడ ఇక్కడేంటి ఎగ్జామినా, చూద్దాం మరి. ఓకే వావ్, ఓ ఇక్కడ మనకి కీ అయితే దొరికింది. ఈ కీతో ఇప్పుడు మనం ఆ బాక్స్ ఓపెన్ చేయొచ్చు. చూద్దాం మరి ఆ బాక్స్లో ఏముంటుందో. మనకు ఒక డ్రింక్ దొరికింది, కూల్. ఆ బాక్స్లో ఏముండొచ్చు అనుకుంటున్నారు, ఏంటిది. ఇదైతే ఇంటి మ్యాప్ ఇది. ఇక్కడ ప్లేస్ అయితే డార్క్గా ఉందంటే ఆ ప్లేస్లో తన సిస్టర్ని, అదే ఆ జాషికి వారిని కిడ్నాప్ చేసి ఉంటారు.
ఆ ప్లేస్ ఈ హోమ్లో ఎక్కడుందో చూడాలి మరి. ఎక్కడ ఉంటుంది ఈ లైట్ గేమ్ వచ్చింది. ఆ మ్యూజిక్ ఏంట్రా బాబు, ఆ మ్యూజిక్కే భయం వేస్తుంది. ఇక్కడ ఏం లేదు. ఇందులో ఏమనుందా, ఇందులో ఏమో చిప్స్ ప్యాకెట్ సంథింగ్, ఏదో ప్యాకెట్ ఉన్నట్టుంది. ఓకే చెప్పాను కదా ఏదో దొరుకుతుందని, అంటే మనకు అది కనిపించింది కదా మనకి. ఇక్కడ ఓ ఇదేంటి, స్పెక్ట్రల్ విజన్తో చూద్దాం. ఓకే ఇక్కడ డోర్ ఉంది. వామ్మో ఎట్లా బంధించేశారు అసలు ఇవి, మన స్పెక్ట్రల్ విజన్తో చూస్తే కనుక కనిపించలేదు. ఈ రూమ్లో ఏం లేదు కదా, నార్మల్గానే ఉంది. ఏంట్రా ఒక్కసారిగా ఇలా అయిపోయింది ఇదంతా. రే వీడే అనుకుంటా ఈ గోస్టే మన సాసికి వారాసిని కిడ్నాప్ చేసింది. ఏంటి సాసికి వారాసి నీదా, నీదెలా వద్దురా, తను మా సిస్టర్. నీ పని చెప్తా ఆగ్రా. కేకే ఏం చేద్దామంటావు? ఓకే కేకే వీడిని వేసేయమంటున్నాడు, వేసేద్దాం. ఓకే మనం ఇలా మన చేతిలో అయితే ఉంది కదా, దీన్ని యూజ్ చేసుకొని వీడిని అయిపోగొట్టచ్చు. ఈ పని అయిపోద్ది ఇంకా. రే బాయ్ మళ్ళీ కలుద్దాం, మళ్ళీ కలి ఎలా కలుస్తాంలే, మళ్ళీ పోతున్నావు కదా, టాటా. ఇంకెవరైనా కిడ్నాప్ చేస్తే ఇలా జరుగుద్ది. నార్మల్ అయిపోయిందంతా. కానీ జాసికి ఎక్కడుంది? జాసికి వేర్ ఆర్ యూ? ఇక్కడేదో సంథింగ్ బౌల్ ఉంది. ఓకే ఓకే జాసికి తినే. జాసికి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళొచ్చమ్మా, నిన్ను ఇంకా ఏ దయ్యమూ ఆపదు, వెళ్ళు. జాసికిని కాపాడినట్టే మనం మారీని కూడా కాపాడాలి. మారీకి ఏమై ఉండదు, ఇంత చేసేది మనం మారీ కోసమే. మనం ఎలాగైనా మారీని కనిపెడతాం, నాకు పూర్తి నమ్మకం ఉంది. మనతో కేకే కూడా ఉన్నాడు. ఓకే ఓకే మీకు ఇక్కడ ఈవిడ వీళ్ళ కూతురు అని చెప్పాను కదా, కాదు ఈవిడ మనవరాలంటే ఈ పాప జాషికి. ఇక్కడ ఉన్నది ముసలావిడ కదా, ఆవిడ మనవరాలు జాషికి. ఓకే ఇలా జరిగింది మరి, లోపల ఒక గోస్ట్ ఉండేది, అది మీ మనవరాలని బంధించేసింది. కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇప్పుడన్నా. ఇప్పుడు మనం వీటిని ఫ్రీ చేసేసాము, ఇప్పుడు ఈ గోస్ట్లని. ఇప్పుడు ఇవి ఇంకా ఫ్రీ, ఇంకా ఫ్రీ అవ్వలేదంటే వెనకాల షట్టర్, వెనకాల షట్టర్ చూడండి ఎలా కొట్టుకుంటుందో. ఇప్పుడు కొట్టుకుంటే చూడండి, అది కానీ మనం ఈ స్పిరిట్స్ని అయితే ఇప్పుడు ఫ్రీ చేసేసాము, అవి ఇంకెప్పుడు ఫ్రీ అంతే. ఏ ఇదేంటి, ఇది వచ్చింది మనకి మెగాత్మా అంటుంది. ఇప్పుడు జాసికి ఉంది కదా, జాసికి ఒక యోకాయ్ స్పిరిట్, యోకాయ్ స్పిరిట్. ఈ యోకాయ్ స్పిరిట్స్ మనం కాపాడినప్పుడు ఇవి మనకి ఇలా మెగాటమా ఇస్తాయంట. ఈ మెగాటమాతోన మనం మన స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకోవచ్చు. మీకు ఈ గేమ్లో ఎక్కువగా ఏం నచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే స్టోరీ బాగా నచ్చింది, స్టోరీ అండ్ ఫైట్స్. ఫైట్స్ అసలు తోపు ఉన్నాయి. శివయామ ష్రైన్కి అయితే వచ్చేసాము, మనం మెయిన్ మిషన్ ఇది. నీ దగ్గరకు తర్వాత వస్తారా? ఓకే మనం వీటిని ఫినిష్ చేయగలిగితేనే మనం ఆ స్టోరీ గేట్ని క్లీన్ చేయగలుగుతాము. క్లీన్ శివయామ ష్రైన్ చేస్తా చేస్తా చేస్తా. ఇది పని అయిపోయింది. ఓకే ఇక్కడ ఇంకెవరు లేదనుకుంటా. ఓ దీనికి కాపలా ఉన్నది వాడు ఒక్కడే, అంటే దీనికి అడ్డంగా ఉన్నది. దీన్ని క్లీన్ చేసేయాలి ఫాస్ట్గా. అయిపోయింది. ఇక్కడ మూడు ఉన్నాయి కంప్లీట్గా, ఒకటి కాదు రెండు కాదు మూడు ఉన్నాయి. ఒకటి అయిపోగొట్టేసాము, ఇంకా రెండు ఉన్నాయి మనం క్లీన్ చేయాల్సినవి. ఓకే ఇక్కడ ఫుడ్ కూడా ఉంది, ఈ ఫుడ్ చాలా ఇంపార్టెంట్, ఫుడ్ ముఖ్యం. బిగులు కుక్క ఫుడ్ కూడా ఉంది, అంటే దారిలో మనకి కుక్కలు కనిపిస్తే వాటికి కూడా ఇవ్వచ్చు. డాగ్స్ ఇయో వచ్చేసాయా? రేరే అంబ్రెల్లా తెగిపోయిందిరా, తెగిపోయిన మొత్తం ఖరాబ్ అయిపోయింది అంబ్రెల్లా. ఇంకా అదే పట్టుకొని తిరుగుతున్నాడు వేడా. అదే ఏడు పని కూడా అయిపోయింది. మనతో పెట్టుకుంటే మామూలు ఉండదు. ఇక్కడ బాణాలు కూడా ఉన్నాయి, తీసుకుందాం. ఇంకెక్కువ తీసుకోలేమా, మన దగ్గర అంత స్పేస్ లేదంట, అంత తీసుకోలేము. అమ్మో ఇక్కడే ఉన్నాయి ఇవి. అమ్మో వీడంటే పైకెక్కేసాడు. మన దగ్గర అవన్నీ అయిపోయినాయి, క్రిస్టల్స్ అయిపోయినాయి మన దగ్గర. వెళ్ళి క్రిస్టల్స్ తెచ్చుకోవాలి ఫస్ట్. ఈచర్ ఈచర్ అంటారు కదండి. ఓ ఇక్కడ అంతా ఫాగే ఉంది, అదిగా ఉండి అక్కడ 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 దీన్ని బ్రేక్ చేస్తే మనకి క్రిస్టల్స్ వస్తాయి. దొరికాయి, సిక్స్ వచ్చినాయి మనకి. కానీ ఇవి మనకు సరిపో, మనకి ఇంకా చాలా కావాలి. వీటితో మనం వాటిని చంపేలేము. ఇక్కడ ఈ చుట్టుపక్కలనే ఉండొచ్చు క్రిస్టల్స్, మనం వెళ్ళి కలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఓకే ఇక్కడ ఒక డస్ట్బిన్ ఉంది, దీనితో వస్తాయి మన క్రిస్టల్స్. ఫోర్ వచ్చాయి దాంతో, మన దగ్గర ఇప్పుడు 10 ఉన్నాయి. ఓకే ఇక్కడ ఇంకా ఉన్నాయి.
మనం కంప్లీట్ మ్యాక్స్ చేసుకొని అక్కడికి వెళ్దాం. ఇక్కడ ఒక డాగ్ కూడా ఉంది, దీనికి ఫుడ్ తర్వాత పెడతాను. నేను అక్కడికి తర్వాత వస్తాను, మళ్ళీ టెన్షన్ పడక వర్షంలో తడవకుండా అలాగే ఒక పక్కన ఉంటే బెటర్. అది ఇంకెక్కడ ఏం లేనట్టున్నాయి క్రిస్టల్స్. ఇక్కడ ఇది ఉందే. ఓకే మనం సోల్స్ని పంపించేసేద్దాం. ఇప్పటికి ఎన్ని సోల్స్ని అబ్జర్వ్ చేసామో ఏంటో. పెట్టే పెట్టే 2603 ఎన్ని సోల్స్ని అబ్జర్వ్ చేసాం మనము. మనకి 1300 వస్తున్నాయి మనకి ఇప్పుడు, అంటే కరెన్సీ. వీళ్ళు ఎన్ అంటారు, ఎన్ 1300 ఎన్. లెవెల్ 5కి అయితే అప్గ్రేడ్ అయింది. మనం ఇప్పటి దాకా అంటే ప్రజెంట్ ఇప్పటి వరకు మనం 3000 స్పిరిట్స్ని కాపాడాం, అంటే అంతమందిని కాపాడాం మనం. ఇప్పుడు వాళ్ళంతా వేరే ప్లేస్లో నార్మల్ మనుషుల్లో మారచ్చు, అంటే సేఫ్గా ఉన్న ప్లేస్లో. చూద్దాం మరి, గేమ్ అంతా అయిపోయేసరికి మనకు అవన్నీ చూపించవచ్చు, అంటే ఇంతమంది మనుషుల్లో మారారు, ఇంతమందిని మార్చారు మీరు అని చెప్పి చూపించవచ్చు. గేమ్ ఎప్పుడు ఫినిష్ అవుద్దా అని చాలా ఈగర్గా ఉంది. అంటే తన సిస్టర్ని కనిపెడతారో లేదో, చాలా ఉన్నాయి కదా ఇంకా మనం చేయాల్సినవి. ఇక్కడ చూడాలి మరి ఏమేం జరుగుద్దో. ఫస్ట్ అయితే మనం ఈ టోరీ గేట్ని క్లీన్ చేయాలి. మన దగ్గర ఇప్పుడు మ్యాక్స్ క్రిస్టల్స్ ఉన్నాయి, ఇప్పుడు ఇంకా మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఓకే ఏ హెడ్లెస్ గర్ల్ ఇట్రా ఇట్రా ఇట్రా. ఇది రామంటే దీని చెల్లెని కూడా తీసుకొచ్చిందే మామూ. ఆ వెనుక ఉన్నది టాపర్ అనుకుంటా, అది బ్లాక్ డ్రెస్ వేసుకుంది, బ్లాక్ స్కూల్ డ్రెస్. ఓ చెప్పాను కదా టాపర్ అని చెప్పి అది ఏదో విసురుతుంది. దీనికి మ్యాజిక్ పవర్ కూడా వచ్చానుకుంటా. ఏ హెడ్లెస్ గర్ల్ ఇట్రా 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 దా 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 దా. దీని పని అయిపోలేదు ఇంకా, కొట్టు 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 కొట్టు. అదే దీని పని కూడా అయిపోయింది. మనం ఇంకా ఈ టోరీ గేట్ని క్లీన్ చేసేవచ్చు. ఇప్పటికి మనం 2 టోరీ గేట్స్ని క్లీన్ చేసేసాము, ఇప్పుడు ఇంకొక టోరీ గేట్ ఉంది అంతే. ఆ టోరీ గేట్ని కూడా ఫాస్ట్గా క్లీన్ చేసేయాలి. అక్కడ 2-3 గోస్ట్లు అయితే ఉన్నాయి, అవి గోస్ట్లు అనుకోవచ్చు లేకపోతే మాన్స్టర్స్ అనుకోవచ్చు. అక్కడైతే కొన్ని ఉన్నాయి, మరి అక్కడికి వెళ్ళి వాటిని క్లీన్ చేసేద్దాము. ఇవి మాత్రం చాలా డేంజర్గా ఉన్నాయి, ఒకటిసారి మీదకి వస్తుంటే భయం వేస్తుంది ఒక్కొక్కసారి. ఇదేదో డిఫరెంట్గా ఉంది కానీ ఏ మాట కామాట. లొకేషన్స్ ఈ అసలు తోపు తోపు ఉందంతా. ఓ ఇక్కడ ఫ్లయింగ్ కిస్ చేసేది ఇది ఉంది. ఓకే క్లీన్ చేసేది. నీ ఫ్లయింగ్ కిస్లకి ఇక్కడ పల్లెటూళ్ళు ఎవరు లేడు ఇడా. దా 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 చూడండి చూడండి చూడండి, అసలు ఫ్లయింగ్ కిస్ ఇచ్చిన టిచ్చి మనల్ని చంపడానికి ట్రై చేస్తుంది, మాకు తెలియదు అనుకుంటున్నావా. ఓ వీళ్ళు అన్న వచ్చేసాడు. పేరే దా 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 ఆగా అక్కడే అక్కడే ఆగ అక్కడే ఆగరా ఆగా అలానే. అదే అదే ఏడు పని అయిపోయింది. అందరూ అయిపోయినట్టే కదా, ఫ్యామిలీ అంతా లేపేశాక. ఇలా ఫ్యామిలీ అంతా అయిపోయింది, మనం టోరీ గేట్ని క్లీన్ చేసేసాం మంచిగా. ఫాగ్ అంతా పోయింది. ఇప్పుడు ఇంకా ఈ చుట్టుపక్కల ప్లేస్ అంతా సేఫ్. ఇంకా చూడండి ఇంత ఫాగ్ పోయింది, అసలు మాటలు కాదు ఇంత ఫాగ్ని క్లియర్ చేయడం అంటే. ఇక్కడ మనం చేయాల్సిన పని ఇంకోటి ఉంది. ఓకే మన దేవుడు ఉన్నాడు కదా ఇక్కడ, దేవుడిని మొక్కుకొని వెళ్ళిపోదాం. ఆఫరింగ్స్ ఓకే, మన దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి కదా, 500 ఇచ్చేద్దాం, డొనేట్ చేద్దాం. ఐ విష్ ఐ కుడ్ ఫైండ్ వాట్ ఐమ్ లుకింగ్ ఫర్. మనకు చెల్లెలు మనకు దొరకాలని మొక్కుకున్నాం. చూద్దాం మరి దేవుడు మనకి ఏం వరమిస్తాడు. ఇదేంటి, ఓ ఇప్పుడు మనకి ఏదో కొత్త పవర్ అయితే రాబోతుంది. ఇదేదో కొత్త పవర్ వచ్చింది మనకి. ఓహో ఓహో ఇదేదో కొత్త క్రిస్టల్ పవర్లా ఉంది. ఇది ఫైర్ వేవింగా? ఫైర్ వేవింగ్. ఇంతకుముందు మనకి గ్రీన్ కలర్ వచ్చేది కదా, ఇప్పుడు దీంతో కొడితే ఫైర్ వస్తుంది అంట ఒకటేసరికి. ష్రైన్ రిక్వెస్ట్ నాట్ అవైలబుల్ డెకరేషన్, అది అవసరం లేదు మనకి ఇప్పుడు. దీంతో ఇప్పుడు మంట మంటనే వచ్చేస్తుంది, దెబ్బకి అన్నీ అంటుకపోతాయి. ఇక్కడ కింద ఇంకోటి ఏదో ఉంది, ఏముంది ఇది ఏంటిది? చానుకి అంటే ఇది ఒక రకూన్. ఇక్కడ ఒక రకూన్ డాగ్ అయితే ఉంది, దీన్ని ప్రాబ్లం ఏంటి? మన దగ్గర ఉన్న స్పెక్ట్రల్ విజన్ పవర్తో మనం దీంతో మాట్లాడవచ్చు, అంటే దీని థాట్స్ మనం అర్థం చేసుకోవచ్చు. ఇది లోపల ఏం మనకేం చెప్పాలనుకుంటుందో అది మనం తెలుసుకోవచ్చు. ఓకే అయితే ఇది ఒక గ్రూప్ ఆఫ్, అంటే వీటి ఫ్రెండ్స్తో వచ్చిందంట, అవి మిస్ అయిపోయాయి, అవన్నీ తప్పిపోయాయి. అవి ఎక్కడున్నాయో ఇప్పుడు ఎవరికి తెలియదు. వాటికి లీడర్ ఈ టానుకి. దీనికి బ్యాక్ పెయిన్ ఉండడం వల్ల ఇది వెళ్ళలేదంట, దీని బదులు ఇప్పుడు మనం వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ అన్నింటినీ కాపాడమని అయితే అది మనల్ని అడుగుతుంది. ఓకే కాపాడదాం, కానీ ఇంకా ఇక్కడ ఏమేమి మిషన్స్ ఉన్నాయో చూద్దాం. ఇక్కడ ఇంకో స్పిరిట్ కూడా ఉంది, మాట్లాడదాం మరి ఈ స్పిరిట్ ప్రాబ్లం ఏంటో. ఓకే ఈ స్పిరిట్ వాళ్ళ చెల్లి డాల్ అయితే ఒక దగ్గర ఉందంట, ఆ డాల్ని కాపాడడానికి వెళ్ళే తిని చనిపోయిందని అంటుంది. మనం ఆ డాల్ని తీసుకొచ్చి తినకిద్దాం. ఈ గేమ్ మనకిస్తున్న మెసేజ్ ఏంటంటే మనతో పవర్ ఉంది కదా అని చెప్పి జస్ట్ మన కోసమే కాదు వేరే వాళ్ళకి హెల్ప్ చేయడానికి కూడా యూజ్ చేయాలి అని. ఓ ఇక్కడ ఏదో ఉంది, ఏంటిది? ఓమి కూజీ ఎఫెక్ట్స్. ఓకే ఇది ఓమి కూజీ అంట, ఇదేంటో మరి చూద్దాం. ఈ ఎపిసోడ్ అయితే జస్ట్ 30 మినిట్స్, అంటే 33 మినిట్స్ అంతే ఉంటుంది.
కానీ ముందు ముందు ఎపిసోడ్స్ ఇంకా లెంత్ పెంచాలనుకుంటున్నా. మరి మీరేమంటారో కామెంట్ సెక్షన్లో చెప్పండి, మరి పెంచాలా వద్దా అనేది. ఎందుకంటే గేమ్ పెద్దగా ఉంది అండ్ మీకు ముందు ముందుకు వెళ్ళే కొద్ది అసలు ఇంట్రెస్ట్ పెరుగుద్ది, కానీ ఇక్కడ మీకు కొంచెం కూడా బోర్ కొట్టదు. ఇంకా మనకి ఇంకా పెద్ద పెద్ద మాన్స్టర్స్ అయితే ఇంకా ఇంట్రడ్యూస్ అవ్వలేదు. ముందు ముందుకు వెళ్ళే కొద్ది ఇంకా పెద్ద పెద్ద మాన్స్టర్స్ వస్తాయి, అసలు గేమ్ అప్పుడు ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోద్ది. మామూలుగా ఉండదు, మ్యాక్సిమం ఒక 1 అవర్ దాకా చేద్దాం అనుకుంటున్నా. మరి మీరేమనుకుంటారో చెప్పండి. ఓ ఇక్కడ బాణాలు కూడా ఉన్నాయి, తీసుకుందాం. మనం ఇప్పుడు ఆ డాల్ని కనిపెట్టడానికి వెళ్తున్నాము. ఇక్కడ మన స్పెక్ట్రల్ విజన్ యూజ్ చేయమన్నారు, బట్ స్పెక్ట్రల్ విజన్ యూజ్ చేస్తే ఇక్కడ ఏముంటుంది? ఇతను ఎందుకు చెప్పాడు మనకి? ఓకే, ఓ ఇక్కడ ఉంది చూసారా, మనం దీన్ని ఫాలో అవ్వాలి అయితే. ఓకే పదండి 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 వెళ్దాం. దీన్ని ఫాలో అయితే మనకు ఆ బొమ్మ దొరకవచ్చు. ఓకే, అసలు ఈ స్పెక్ట్రల్ విజన్ తోపు ఉందా అసలు? ఓకే ఇది అసలు ఎటు వెళ్తుంది? లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో. చాలా దూరం ఉందనుకుంటా. మనం ఇంకా గేమ్ ముందు ముందుకు వెళ్ళే కొద్దీ మనకి కొత్త కొత్త పవర్స్ వస్తుంటాయి అండ్ పవర్స్తో పాటు కొత్త కొత్త మాన్స్టర్స్ కూడా వస్తుంటాయి. మిజన్స్ కూడా ముందు ముందుకు వెళ్ళే కొద్దీ తోపు అవుతుంటాయి. అసలు ఏంటిది, ఇందులోకి వెళ్ళిపోయిందా? ఇందులోకి మనం ఎలా వెళ్ళేది? ఇందులో మనం పట్టాం కదా. ఓ మనమంతా చుట్టూ తిరిగి అక్కడికి వెళ్ళాలనుకుంటా, లేకపోతే దీనిపై నుంచి అక్కడికి జంప్ చేద్దాం. దీనిపై నుంచి అక్కడికి జంప్ చేస్తే ఓకే, ఇక్కడ క్రిస్టల్స్ అయితే దొరికే మనకి. గో 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 గో, పద 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 పద. మనం ఇక్కడికి వచ్చేసాం, మనం మొత్తం పైకి వెళ్ళిపోయి బిల్డింగ్ మీద నుంచి చూద్దాం ఎటువైపు దుంకాలని చెప్పేసి. ఆ డాల్ దగ్గరికి పర్ఫెక్ట్గా అక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఎక్కడ ఉంది డాల్ ఇంతకి? స్పెక్ట్రల్ విజన్, ఓకే స్పెక్ట్రల్ విజన్ ఆన్ చేసాము కట్, బట్ ఆ డాల్ కనిపించట్లేదు. అక్కడైతే అది ఉంది బర్డ్. పైకి చూద్దాం. పైనుంచి వెళ్తే రూట్ అంతా కన్ఫ్యూజ్ అయిపోయాం కానీ అక్కడేం దొరకలేదు. ఇలా మ్యాప్ నుంచి చూసుకొని ఇలా పాయింట్ పెట్టుకోవడం బెటర్. పాయింట్ పెట్టుకుని దాని ప్రకారం అక్కడికి వెళ్దాం. మ్యాక్సిమం ఇంత లొకేషన్కి రావచ్చు అది. ఇక్కడ పాయింట్ పెట్టుకుందాం. ఓకే ఇక్కడ దాకా వచ్చి ఉంటుంది అది, మరి ఇక్కడ దాకా రాకుండా ఉంటుంది. ఇంకొంచెం ముందుకి ఇక్కడ ఇక్కడ ఇక్కడైతే పర్ఫెక్ట్గా ఉంటుంది. మ్యాక్సిమం అది ఇక్కడ దాకా వచ్చి ఉంటుంది. మనం ఆ బిల్డింగ్ నుంచి అది కూడా అక్కడికి వచ్చి ఉంటుంది అది. మనం ఈ వే పాయింట్ నుంచి చూసుకొని అక్కడికి వెళ్ళిపోతే మనకు అది దొరుకుతుంది. ఇక్కడ ఇక్కడ రూట్ లేదే, సారీ ఇక్కడ మనం వెళ్ళాల్సిన రూట్ కాదు అది. మనం వే పాయింట్ పెట్టుకున్నాం కాబట్టి ఈజీగా వెళ్ళిపోవచ్చు అక్కడికి. అక్కడ నుంచి చూసుకొని ఇక్కడికి వెళ్ళిపోవచ్చు, కానీ ఈలోపు మధ్యలో మాన్స్టర్స్ రావచ్చు. వాటికి కొంచెం దూరంగా ఉండడం బెటర్ ఇప్పుడు ఫైట్ తీసుకోవడం కన్నా. వాటికి కనిపించకుండా పోవాలి. వామ్మో ఇక్కడే ఉన్నారు కదా. రే మిమ్మల్ని కొట్టాను అనుకోవట్లేదు, నా జోలికి రాకండి, మీ జోలికి కూడా నేను రాను. ఇక్కడుంది అది. ఓకే 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 ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది. దీన్ని తీసుకోవాలంటే ఇప్పుడు ఆ మాన్స్టర్స్ ఖచ్చితంగా వస్తాయి వీడికి. వద్దురా ఫైట్ వద్దురా, వీడైతే ప్రేమిద్దు. వీడు ఇంత డ్యామేజ్ ఇచ్చాడు, ఇప్పుడు వీడిని కొట్టకుంటే బాగోదు. రాదా మంచిగా చెప్పా, వీలైతే ప్రేమిద్దాం చూడని. వింటావా మాట వినడు అసలు. దాదా అయిపోయా, నువ్వు ఒక్క నిమిషం మీ తమ్ముని పని చూపిస్తా ఫస్ట్. దాని వద్దా ఇప్పుడు దా. రారే ఏ రారా, ఏమైంది భయం అవుతుందా? అమ్మో ఇప్పుడు చస్తే చచ్చాడు కానీ చాలా డ్యామేజ్ ఇచ్చి చచ్చింది. ఓకే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఏ స్పెక్ట్రల్, ఓకే స్పెక్ట్రల్ విజన్ ఆన్ చేయాలి కదా మనం. ఓకే ఈ బొమ్మ ఎక్కడికి వెళ్తుంది? ఇది ఎక్కడికి వెళ్తుంది ఇంతకీ? ఓకే మనం ఏం మాట్లాడినా కానీ ఈ బొమ్మ మనతో ఏం మాట్లాడదు కదా, సైలెంట్గా వెళ్ళిపోదాం అక్కడికి. ఇలా నేను ఫైట్ చేయొద్దు అనుకుంటా కానీ ఫైట్ చేసేలా చేస్తారు వాళ్ళు. ఓ ఇక్కడ మనకి మెడిసిన్ అయితే దొరికింది. ఓ ఫుడ్ ఫుడ్, స్పెక్ట్రల్ విజన్, ఓకే ఓకే స్పెక్ట్రల్ విజన్ అయితే ఆన్ అయిపోయింది. ఇంకెక్కడికి వెళ్ళాలి? ఏ దానికి నుంచి ఎలా పోతుంది ఇది? ఓకే ఇది స్పిరిట్ కాబట్టి దేనికి నుంచి ఎంత పోతుంది ఇది? మనం పోలేము దీనికి ఎందు నుంచి, మనం అటువైపు నుంచి వెళ్ళాలి. ఓకే లెట్స్ గో లెట్స్ గో. ఓ ఇది ఎంత దూరం? ఏ ఎంత దూరం పోతావు నువ్వు? ఆగు, ఏ ఆగు, ఇక్కడ ఆగింది. ఏంటి అయిపోయిందా ఇంకా? ఏ ఇంకెక్కడికి పోతుంది ఇది? ఎంత దూరం పోతావు నువ్వు? ఏ వెయిట్, ఇంత దూరం ఎలా పోతున్నావు నువ్వు అసలు? హౌ, ఏ ఆ రూమ్లోకి వెళ్తుందా ఇప్పుడు? ఏ పైకి పైకి పోతున్నావేంటి? నేనెట్లా రావాలి? ఓకే వీడు వచ్చేసాడా? అదే టైంకి వస్తావురా నువ్వు, టైంకి హెల్ప్ చేస్తాడు. ఇంకెక్కడికి వెళ్తుంది అది? హే అయిపోయిందా? ఓకే ఇక్కడ ఉందా? ఓకే అయిపోయిందా ఇంకా? ఏ ఇది ఇంకా పైకి వెళ్తుంది, మనం అక్కడికి వెళ్ళాలనుకుంటా. అయితే ఇప్పుడు మనం ఇక్కడ నుంచి అక్కడికి జంప్ చేసి దాన్ని క్లైమ్ చేసి ఆ తర్వాత ఆ మెట్లెక్కి ఆ తర్వాత ఆ మెట్లెక్కి, ఓహో చాలా దూరం వెళ్ళాలి మనము. కరెక్టే జంప్ చేయాలి, చేస్తామా? ఓకే జంప్ చేసేసాము.
ఇంకా చాలా కొన్ని గేమ్స్ చూశాను నేను, బాగున్నాయి. ఇంకా స్టోరీ డ్రైవెన్ మూవీస్ గేమ్స్ బాగున్నాయి, ఇంకా అవి కూడా ఆడదాం. ఫస్ట్ ఈ గేమ్ని ఫినిష్ చేసేసి ఆ గేమ్లో కూడా మిగతా గేమ్స్ కూడా స్టార్ట్ చేసేద్దాం. అన్ని పెద్ద పెద్ద గేమ్స్ అన్నీ ఆడదాం. అంటే మంచి స్టోరీ ఉండాలి, పెద్ద అయితే సరిపోదు కదా. ఆహా, ఎక్స్పెక్ట్ చేసా ఇక్కడ ఏదో ఒకటి ఉంటుందని. హెడ్లెస్ గర్ల్స్, రండి 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 రండి. నీ పని అయిపోయింది, ఇంకా నువ్వు ఒక్కదాన్ని. ఓహో, మన కొత్త పవర్, మన కొత్త పవర్ బలే ఉంది కదా. దెబ్బకి అయిపోతున్నాయి, ఒకటే దెబ్బకి, ఒక్కటే షాట్. ఓకే, లెవెలప్ అయిపోయింది. ఎన్నిసార్లు లెవెలప్ అవుతుంది? ఓకే, ఇంకెక్కడికి వెళ్ళాలి? అయిపోలేదా ఇంకా? కిందికి వెళ్ళాలా? ఏం లేదు, కిందికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓకే, మనం ఇంకా పైకి వెళ్ళాలి. అండ్ పైన కూడా ఇంకా మాన్స్టర్స్ ఉండొచ్చు, జస్ట్ సింపుల్గా అయిపోద్ది కదా. ఇంకా రెండు మూడు మాన్స్టర్స్ ఉండొచ్చు. ఏం లేవు, ఇక్కడ ఒక్క మాన్స్టర్ కూడా లేదు. అంటే మనం కింద చంపేశాం కాబట్టి ఇక్కడ ఒక్క మాన్స్టర్ కూడా లేదు. ఓకే, ఇదే ఆ డాల్ అన్నమాట. ఈ డాల్ని చూడండి, ఏం చేశారు అసలు, మొత్తం దీని మీద చేతబడి చేస్తున్నారు అసలు. చూడండి, నిజంగా చేతబడే బ్లాక్ మ్యాజిక్. అదిగోండి, ఆ బొమ్మకి ఏదో కూర్చారు, ఈ డాల్కి కూడా ఏదో అవుతుంది. ఇంత బ్లాక్ మ్యాజిక్ చేస్తున్నారు కదా. నేను వచ్చింది ఎందుకురా, నేను వచ్చింది మిమ్మల్ని కాపాడడానికి. నేనున్నా కదా, ఎట్లు దీన్ని ఎట్లా క్లీన్ చేయాలి? ఓకే ఓకే ఓకే, స్వీ 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 అని ఇట్లా షేక్ చేసేస్తే అయిపోతుంది. మనం ఈరోజు చాలా పనులు చేసేసాము అసలు. డీప్ క్లీనింగ్ చేసాము, సాసికి వారసిని కనిపెట్టేసాము, ఈ డాల్ని కూడా సేవ్ చేయబోతున్నాము. ఆల్మోస్ట్ అయిపోయింది ఇంక దీని పని కూడా. ఓకే, దీన్ని ఇట్లా ఇట్లా సేవ్ చేయాలా? ఓకే, ముందు ఇలా డయాగ్నల్, తర్వాత ఒక డయాగ్నల్, తర్వాత ఒక డయాగ్ లైన్. ఓకే 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 ఓకే, అర్థమైపోయింది అర్థమైపోయింది. దీన్ని సేవ్ చేసేసామా? అయిపోయినట్టే. ఓకే, దీన్ని కూడా సేవ్ చేసేసాము. ఇంకా ఈ బొమ్మను తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేస్తే అయిపోద్ది. ఇక్కడ ఉంది ఈ డాల్ని కూడా సేవ్ చేసేసాము. ఓకే, ఈ డాల్లోనే తన ఆత్మ ఉంది, దీనేం చెప్తుందో విందాం మరి. ఓకే, ఓకే, తను మనకేం చెప్తుందంటే, స్టార్టింగ్లో అతను మనకి ఆ డాల్ని కాపాడమని చెప్పాడు కదా, తను వీళ్ళ బ్రదర్ అంట. ఎవరో తినని ఈ డాల్లో బంధించి తనని ఇలా హింస పెడుతున్నారంట. సో ఇప్పుడు మనం తనని కాపాడాం కాబట్టి తను ఇప్పుడు హ్యాపీగా ఉందంటుంది. కానీ తన బ్రదర్ మాత్రం ఇక్కడే వరల్డ్లో స్టిక్ అయిపోయినాడంట, తను ఎక్కడికి వెళ్ళడానికి రాకుండా. తనని కాపాడాలని తిను చాలా కష్టపడిందంట, కానీ తిన వల్ల అవ్వలేదు. మనం ఉన్నది ఎందుకు, మనం కాపాడదాం. సో ఈ వీడియోకైతే ఇంతే, మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై. ఒక్క మాట, రాబోయే ఎపిసోడ్స్ మాత్రం ర్యాంప్ ఉండబోతున్నాయి, మిస్ అవ్వకండి.